సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఎవరికంటే మనకి తెలంగాణ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడ్ని ఎలా చదవాలి అనేటువంటి కోణంలోనే ఈ వీడియో సాగుతుంది. సో ప్రస్తుతానికి మనకి టీచింగ్ మెథడాలజీ చూసుకుంటే తెలంగాణ స్టేట్లో 16 మార్కులకు ఇవ్వడం జరిగింది 2024 డిఎస్సీ సిలబస్ ప్రకారము. అఫీషియల్ డిఎస్సీ సిలబస్ ప్రకారం మనకి మొత్తం 10 యూనిట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 10 యూనిట్స్కి ఏ బుక్స్ రిఫర్ చేయాలి, మరి ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్ చదవాలా అనేటువంటి అంశాన్ని మీకు క్లారిటీగా చెప్పేస్తాను. చాలామంది అభ్యర్థులకు డౌట్ ఉంది. మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మనకి నేను తెలుగు అకాడమీ యాజ్ పర్ సిలబస్ ప్రకారము తెలుగు అకాడమీ బుక్స్ నుంచి నా సొంతంగా బుక్ రాయటం జరిగింది. ప్రస్తుతానికి అది డిటిపి ప్రాసెస్లో ఉంది, చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏప్రిల్ మొదటి వారంలోనే నేను ఒక ఈ బుక్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయటమో లేకపోతే మీకు పర్సనల్గా చెప్పటమో అనేది చూస్తున్నాను. అన్ని కుదిరితే మనకి ఏప్రిల్ మొదటి వారంలో కార్తిక్ పబ్లికేషన్ తరఫున మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకి చెందినటువంటి అభ్యర్థులకి సపరేట్గా బుక్స్ అనేవి రాబోతున్నాయి. అదేవిధంగా మనకి కంటెంట్ కూడా మనకి కాన్సెప్ట్ వైజ్గా బుక్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మరి ఎలా చదవాలి ఈ సిలబస్, దేంట్లో ఉంది ఈ సిలబస్ అని చూస్తే తెలంగాణ అభ్యర్థులకి చాలా ఈజీగా మనకి 2016 ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఆధారంగా వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ బుక్ ఉంది, బీఈడి మెథడ్ బుక్ ఉంది, జీవశాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం అని చెప్పేసి మనకి 2016 ఎడిషన్ వచ్చింది. ఆ ఎడిషన్ ప్రకారమే పూర్తిగా ఈ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ ఎలా చదవాలి, మరి ఏ బుక్ చదవాలో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. సో విజ్ఞాన శాస్త్ర స్వభావము అదేవిధంగా పరిధి ఇవ్వటం జరిగింది. మరి ఈ పరిధి ఇచ్చినప్పుడు ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఈ యూనిట్ చదవాలి అంటే మనకి ఖచ్చితంగా మనం 2016 ఉన్నటువంటి బుక్ని రిఫర్ చేయండి. అదేవిధంగా మనకి పాత బుక్ సబ్స్టాంటివ్ అంటే మనకి టాపిక్ వైజ్ చెప్తాను, సబ్ టాపిక్ వైజ్ చెప్తాను. ఆ ఒక్కొక్క టాపిక్ దేంట్లో చదవాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ అంటే మనకి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్లో ఫస్ట్ వన్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అన్నారు. మరి నేచర్ స్కోప్ ఆఫ్ సైన్స్ అన్నప్పుడు ఈ టాపిక్, ఈ సబ్ టాపిక్ అనేది మనకి ఏ బుక్లో అయినా పర్లేదు, 2016 బుక్ అయినా 2014 ఉన్నటువంటి బుక్ అయినా సరే అది చదువుకోండి. తెలంగాణ అభ్యర్థులకి ఈ వీడియో కేవలం తెలంగాణ అభ్యర్థులకే వర్తిస్తుంది, ఏపీ అభ్యర్థులు కూడా ఒకసారి వినవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేది ఈ టాపిక్ని దేంట్లో చదవాలి మనం, న్యూ బుక్లో ఉంది, ఓల్డ్ బుక్లో ఉంది, ఏ బుక్ అయినా పర్లేదు. కానీ ఇక్కడ నేచర్ అనేటువంటి సైన్స్, నేచర్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఈ టాపిక్ని మనకి సబ్ టాపిక్ని 2016 బుక్లో చదువుకోండి, ఓకేనండి. నెక్స్ట్ హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అంటే 2016 బుక్ని చూడాలి. తర్వాత కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎమినెంట్ బయాలజిస్ట్ అంటే చాలామంది ఇక్కడ ఇంపార్టెంట్ బయాలజిస్ట్ అయితే ఉన్నాయి. సో ఈ టాపిక్ని అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎమినెంట్ బయాలజిస్ట్ అంటే ప్రముఖమైనటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు, మరి ఇది చదవాలంటే ఇది కూడా 2016 ఉన్నటువంటి బుక్ని చూడండి. విలియం హార్వే, లామార్క్, చార్లెస్ డార్విన్, జేసీ బోస్, ఎంఎస్ స్వామినాథన్, బీర్బల్ సాహని, ఎలిజబెత్ బ్యాక్బర్న్, రోజలిన్ ఫ్రాంక్లిన్, ఇవన్నీ కూడా మనకి ఈ శాస్త్రవేత్తల గురించి 2016 ఉన్నటువంటి బుక్ ప్రకారం చదువుకోండి. వచ్చినటువంటి మన బుక్ ఉంది, బీఈడి బుక్, దాని ప్రకారం చదువుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైంటిస్టులు అందరూ కూడా ఈ బుక్లోనే ఉన్నారు. మీకు న్యూ బుక్ ఓల్డ్ బుక్ రెండు కాన్సెప్ట్ చెప్తాను. న్యూ బుక్ అంటే తెలంగాణ అభ్యర్థులు ఏమని అనుకోవాలి, 2016 బుక్ అనుకోవాలి. ఓల్డ్ బుక్ అంటే 2014 బుక్ అనుకోవాలి. ఈ రెండు కాన్సెప్ట్ అలాగ చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, తర్వాత సబ్ టాపిక్ ఏంటి, రీసెంట్ అడ్వాన్స్మెంట్ బయాలజికల్ సైన్స్, ఓకే, ఇది కూడా మనకి న్యూ 2016 బుక్కే. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఎవ్రీడే లైఫ్, ఇది కూడా 2016 బుక్కే. తర్వాత మనకి ఇంకోటి ఉంది, సైన్స్ స్ట్రక్చర్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టివ్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక అదేవిధంగా సంశ్లేషణాత్మకమైనటువంటి సైన్స్ నిర్మాణము. మరి ఈ టాపిక్ ఎక్కడ చదవాలంటే మనకి ఇది 2016 బుక్లో లేదు కాబట్టి దీన్ని 2014 ఉన్నటువంటి బుక్లో రిఫర్ చేసుకోండి. మీ దగ్గర ఓల్డ్ బుక్స్ ఉంటే ప్రతి ఓల్డ్ బుక్లో ఈ టాపిక్ ఉంది. కాబట్టి ఇక్కడ యూనిట్ 1 చూస్తే మ్యాక్సిమం 2016 బుక్ని రిఫర్ చేయండి, 2016 బుక్ రిఫర్ చేయండి. అయితే కొన్ని టాపిక్స్ అంటే పాత బుక్లో చదవాల్సిన టాపిక్ ఏంటి,
ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, ఇది ఓల్డ్ బుక్లో చదవాలి. తర్వాత మనకి నేచర్ కూడా మనం ఓల్డ్ బుక్లో చదవచ్చు, న్యూ బుక్లో కూడా ఉంది, ప్రాబ్లం లేదు. కాబట్టి మొత్తానికి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ఈ యూనిట్ని చదవాలి అంటే ఖచ్చితంగా మనకి 2016 బుక్లో 90% చదవాలి, ఒక 10% వచ్చేసి మనకి ఓల్డ్ బుక్లో చదువుకోవాలి. ఖచ్చితంగా మీ దగ్గర 2016 వచ్చినటువంటి ఈ బుక్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి. మరి ఈ యూనిట్లో మనం ఏం చదవాలి సార్, అంటే ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఏంటి అనేటువంటి కోణంలో చూస్తే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ అభ్యర్థులకు ఏమి ఇస్తారంటే ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటి అని అడగొచ్చు. రాసుకోండి, మీరు నేను చెప్పేది ప్రతి మాట మీరు రాసుకోండి. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు అడగొచ్చు. అదేవిధంగా ఈ యూనిట్లో ఖచ్చితంగా మనకి ఈ సైన్స్ స్ట్రక్చర్ ఉంది కదా, సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్లో సబ్స్టాంటివ్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశం ఏంటి, సింటాక్టివ్ సంబంధించిన అంశాలు ఏంటి, ఇప్పుడు భావనలు, మెథడ్స్, ఇవన్నీ కూడా సబ్స్టాంటివ్ కింద వస్తాయి, కొన్ని వచ్చేసి మనకి సింటాక్టిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి, అక్కడ ఒక ఆ కోణంలో ఒక బిట్ రావచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సైంటిస్టులు ఇచ్చారు కాబట్టి సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్నటువంటి కంట్రిబ్యూషన్ ఏంటి, విశేషమైనటువంటి కృషి ఏ టాపిక్లో అంటే దేంట్లో చేశారు అనేటువంటి కోణంలో చూసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బీర్బల్ సహాని ఉన్నారనుకోండి, ఫాజిల్ ఫీల్స్ అంటే ఫాజిల్స్ గురించి ఇతను పేలియో బాటనీ కానీ పేలియో జువాలజీ కానీ వీటి మీద ప్రయోగాలు చేస్తారు. అలాగా ఎంఎస్ స్వామినాథన్ అంటే మనకి గ్రీన్ రివల్యూషన్ వస్తారు. జేసీ బోస్ అంటే ఏంటి, మన మొక్కలకి ప్రాణం ఉందని క్రెస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరం తయారు చేయటము. తర్వాత చార్లెస్ డార్విన్ అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని జీవ పరిణామం, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. లామార్క్ అంటే మనకి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కింద వస్తుంది. విలియం హార్వే వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ గురించి, అలాగా శాస్త్రవేత్తల కంట్రిబ్యూషన్ అడుగుతాడు. అయితే ఈ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం పరిధిలో మీకు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు కానిది ఏంటి అని ఒక అడగొచ్చు. రెండోది సైన్స్ నిర్మాణం మీద సబ్స్టాంటివ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ మీద బిట్ అడగొచ్చు. శాస్త్రవేత్తల కృషి అడగొచ్చు. తర్వాత జీవశాస్త్రం అనేది మనకి డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కోణాల్లో బిట్లు అనేది జరుగుతుంది. కాబట్టి యూనిట్ 1 అంటే ఎప్పుడు చదవాలి మీరు, 2016 బుక్ 90% చదవాలి, పాత బుక్లో ఓన్లీ సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ చదవాలి, సరిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 1 యూనిట్ 2కి వద్దాము. సో యూనిట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యూనిట్ 2 చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దదనమాట ఇది. సో ఇది చూస్తే ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. ఇక్కడ మనకి భయపడాల్సిన పనేమి లేదు. అయితే ఈ సిలబస్ అంతా కూడా మనకి 2016 బుక్లోనే ఉంది, 2016 బుక్లోనే ఉంది. దీంట్లో మనం చదవాల్సింది ఏంటంటే రెండు పార్ట్స్గా చదవాలి. ఒకటేంటంటే అసలు ఎయిమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఉద్దేశాలు అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి, గమ్యాలు అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, లక్ష్యాలు, వాటి యొక్క కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ మూడు కూడా ఒకే విధంగా ఉంటాయి, జనరల్గా చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. కాబట్టి లక్ష్యాలు అంటే ఏంటి, లక్ష్యాల నుంచి వచ్చేటువంటి ఉద్దేశాలు ఏంటి, ఉద్దేశం అంటే ఎయిమ్ అని, తర్వాత గమ్యం గోల్ అని, ఇవి మూడు కాన్సెప్ట్ వైజ్గా మీరు చదువుకోండి. అంటే ఏంటి అడుగుతాడు. తర్వాత ఇక్కడ మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎయిమ్ అంటే ఉద్దేశం యొక్క లక్షణాలు అంటే అడుగుతారు. ఓకే, తర్వాత లక్ష్యాల యొక్క ఆబ్జెక్టివ్స్ యొక్క లక్షణాలు అడుగుతాడు. ఈ మూడు కాన్సెప్ట్ మీరు చూసుకోండి. మరి ఈ రెండో యూనిట్ అయినటువంటి ఎయిమ్ అదేవిధంగా వాల్యూ ఆఫ్ టీచింగ్ అనేది చదవాలంటే ఇది 2016 బుక్లోనే మొత్తం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ బుక్లో మీరు చదువుకోండి. తర్వాత వాల్యూస్ అనేవి మనకి ఎక్కువగా అడిగేటువంటి వాల్యూస్ ఏంటంటే మనకి ఎక్కువ అడిగేది నైతిక విలువ ఒకటి అడుగుతారు, మోరల్ వాల్యూ ఒకటి అడుగుతారు, వృత్తిపరమైనటువంటి విలువ అడుగుతారు, వొకేషనల్ వాల్యూ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎస్థెటిక్ వాల్యూ, సౌందర్యాత్మక విలువ అని ఉంది కదా, అభినందించడము, సౌందర్యాత్మక విలువ, అది కూడా ఆ మూడిట్లో ఖచ్చితంగా మనకి బిట్ ఫ్రేమ్ చేస్తారు. అది కాకపోతే మనకి విరామ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసే విలువ ఉంది కదా, అది అడగటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు సెకండ్ యూనిట్ చదవాలి అంటే 2016 బుక్ని రిఫర్ చేయండి, 2016 బుక్ రిఫర్ చేయండి, పూర్తిగా దాంట్లోనే అన్నీ ఉన్నాయి, ఇక మనం చూసుకోక్కర్లా. కానీ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంది,
అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే ఖచ్చితంగా వచ్చే బిట్ ఏంటంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ కానీ సైంటిఫిక్ టెంపర్ కానీ, అంటే శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని అడుగుతారు. తర్వాత సైంటిఫిక్ మెథడ్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, కాబట్టి ఈ సెకండ్ యూనిట్ మీరు చదవాలంటే ఖచ్చితంగా 2016 బుక్లో అన్నీ ఉన్నాయి. తర్వాత మీరు ఈ యూనిట్లో చదవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎయిమ్ యొక్క లక్షణాలు ఏంటి ఒక చూసుకోండి, వాల్యూస్లో మీకు చెప్పినటువంటి మోరల్ నైతిక విలువ, వృత్తిపరమైనటువంటి విలువ, సౌందర్యాత్మక విలువ, విరామ సద్వినియోగ విలువ, విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఆ కోణంలో చూడండి. అదేవిధంగా ఇంకా ఇంకేమైనా క్వశ్చన్ అడగచ్చు అంటే ఇక్కడ మనకి సైంటిఫిక్ టెంపర్ కలిగినటువంటి ఒక విద్యార్థి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు, అన్నీ ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. సైంటిఫిక్ టెంపరు అంటే శాస్త్రీయ వైఖరి, అదేవిధంగా సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఓపెన్ మైండ్ ఉంటాడు, ట్రూత్ఫుల్నెస్గా ఉంటాడు, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, లాజికల్ థింకింగ్, స్పెక్టిజము, ఆబ్జెక్టివిటీ, ప్రిజర్వెన్స్, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అనమాట. ఇవన్నీ ఖచ్చితంగా బుక్లో ఇచ్చాడు, ఈజీగా ఇచ్చాడు, నీట్గా ఇచ్చాడు. ఒకసారి మీరు సిలబస్ దగ్గర పెట్టుకుని ఏదైతే సిలబస్లో ఇచ్చాడో అదే మాత్రమే చదవండి. ఇది సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి అంశాలు. సో తర్వాత మనకి మనకుంది థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్ అయినా సరే థర్డ్ యూనిట్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని చెప్పారు. మరి ఇది దేంట్లో చదవాలి, ఆల్రెడీ మొత్తం 2016 బుక్లోనే మొత్తం ఇచ్చాడు కాబట్టి ఈ యూనిట్ని మనం 2016 బుక్ అనుగుణంగా చదువుకోండి. మరి దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆండర్సన్, అదేవిధంగా క్రాత్వాల్, రివైజ్డ్ బ్లూమ్ టాక్సానమీ ఉంది కదా, బ్లూమ్ టాక్సానమీని అతని దగ్గర పనిచేసినటువంటి ఆండర్సన్, అదేవిధంగా క్రాత్వాల్ ఇద్దరు కూడా మాడిఫికేషన్ చేశారు కాబట్టి ఆ దాంట్లో అంటే బ్లూమ్స్ యొక్క వర్గీకరణలో ఇతర వర్గీకరణలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని ఒకసారి చూసుకోండి. ఆ మార్పులు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. అదేవిధంగా ఈ యూనిట్ నుంచి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే మనకి ఆల్రెడీ అకార్డింగ్ టు ఈ బ్లూమ్స్ ప్రకారం మనకి 3 డొమైన్స్ ఉన్నాయి మీకు తెలుసు, కాగ్నిటివ్ డొమైను, తర్వాత మనకి సైకోమోటర్ డొమైను, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కొన్ని ఈ రంగాల్లో లక్ష్యాలు ఉంటాయి, ఆ లక్ష్యాలు అనేవి సింపుల్ నుంచి కాంప్లెక్స్కి మార్చండి అని అడుగుతాడు బిట్టు. కాబట్టి మీరు బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నటువంటి 3 రంగాల్లో ఉన్నటువంటి లక్ష్యాలు ఆర్డర్లో నేర్చుకోండి. ఓకే, తర్వాత ఏ రంగం మీద ఏ శాస్త్రవేత్త చేశాడు, అంటే ఐ మీన్ దాని మీద ప్రయోగం చేశాడు, దాన్ని వివరించాడు అనేటువంటి కోణాల్లో బిట్టు అడుగుతాడు. మరి జ్ఞానాత్మక రంగాన్ని ఎవరు వివరించారు, తర్వాత మానసిక చలనాత్మక రంగాన్ని ఎవరు వివరించడం జరిగింది, అలా సైంటిస్టుల కోణంలో అడుగుతాడు బిట్టు. అదేవిధంగా ఈ యొక్క ఆండర్సన్ క్రాత్వాల్ మీద ఖచ్చితంగా బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, చూసుకోండి. ఈ దీంట్లో ఇంకోటి ఆబ్జెక్టివ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, అంటే లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి, అది ఒక కోణంలో అడగొచ్చు. తర్వాత దీంట్లోనే మనకి ఆల్రెడీ కింద ఇచ్చారు చూడండి, అకడామిక్ స్టాండర్డ్ ఏఎస్, అకడామిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్, మొత్తం 7 అకడామిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్ అని చెప్పేసి, కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పేసి, తర్వాత ఎస్థెటిక్ సెన్స్, ల్యాబొరేటరీ అండ్ ఫీల్డ్ వేస్ట్, ఇవన్నీ 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. వాటి గురించి ఆ విద్యా ప్రమాణాల్లో డైరెక్టర్ అడగకుండా ఎగ్జాంపుల్ అడుగుతాడు, అది ఒకసారి చూసుకోండి. కాబట్టి ఈ థర్డ్ యూనిట్ చదివేటప్పుడు మనం ఏ బుక్ రిఫర్ చేయాలి, ఖచ్చితంగా ఒక నిమిషం, ఏ బుక్ రిఫర్ చేయాలంటే 2016 ఉన్నటువంటి బుక్ని మాత్రమే రిఫర్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇది థర్డ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఒక్క నిమిషం, రైట్. తర్వాత మనకి బయాలజికల్ సైన్స్ కరిక్యులం. సో ఇదంతా కూడా మనకి ఖచ్చితంగా బయాలజికల్ సైన్స్ కరిక్యులంలో ఈ టాపిక్ చూసుకుంటే మొత్తానికి ఇది కూడా మనకి 2016 బుక్లోనే ఉంది, ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది. చక్కగా మీరు టాపిక్ వైజ్ చదువుకోండి. మరి దీంట్లో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులం ఉంటుంది చూడు, ఇవ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులం కన్స్ట్రక్షన్, అంటే కరిక్యులాన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏ ప్రిన్సిపల్ ఉంటాయని చెప్పేసి అక్కడ ఒక బిట్ అడుగుతాడు. 2 అంటే ఆ ఏరియా కొంచెం ఇంపార్టెంట్. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఆల్రెడీ మీకు తెలుసు బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ గురించి ఇక్కడ అడుగుతాడు. తర్వాత మనకి ఎడ్గర్ డేలు కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది,
అంటే ఏది ఇంపార్టెంట్ ఏంటో తర్వాత మీకు చెప్తాను. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కన్స్ట్రక్టివిస్ట్, చూడండి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఉంది. అంటే మనకి 5E అని ఉందన్నమాట, ఆ 5E మోడల్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. తర్వాత టెక్స్ట్ బుక్ యొక్క ఎవాల్యుయేషన్ అడగవచ్చు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియోలో కేవలము ఈ సిలబస్ ఏ బుక్లో ఉందనేటువంటి అంశాన్ని మాత్రమే చూడడం ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో 2016లో ఉన్నటువంటి బుక్ని చదవాలి. ఈ ఫోర్త్ యూనిట్ మొత్తం కూడా మనకి బయాలజికల్ సైన్స్ కరిక్యులం ఇదంతా కూడా మనకి 2016 బుక్లోనే ఉంది. ఒకటే విషయం అండి, అది న్యూ బుక్ ఓల్డ్ బుక్ అని కాదు, కానీ తెలంగాణ డిఎస్సి చూస్తే ఖచ్చితంగా 2016 బుక్ నుంచి ఎక్కువ ఇచ్చాడు, మొత్తం అదే. కాబట్టి మ్యాక్సిమం 95% మీరు 2016 బుక్ని రిఫర్ చేయాలి. ఒక 5% దీంట్లో లేనటువంటి అంశాన్ని మీరు ఓల్డ్ బుక్కి వెళ్ళి రిఫర్ చేసుకోవాలి, ఓకేనండి? తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చింది మనకి, చూడండి ఇప్పుడు కొత్తదనమాట ఇది, నెంబర్ ఫైవ్ యూనిట్ 5 వచ్చేసి మనకి పెడగాజికల్ షిఫ్ట్ ఇన్ బయాలజికల్ సైన్. అంటే మనకి పెడగాజీ అంటే మనకి బోధనే కదా, అంటే టీచింగ్ అనేది ఎలా మార్పు చెందింది బయాలజికల్ సైన్స్లో. ఒకప్పుడు జ్ఞానం అంటే ఒకప్పుడు ఎలా నేర్చుకునేవారు, ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నారు, ఒకప్పుడు ఎలా అదే టీచింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మార్పు చెందింది అనేటువంటి కోణాలు ఇది సాగుతుంది. ఇది కంప్లీట్గా 2016 బుక్లో అయితే ఉంది, 5 యూనిట్, అది చదువుకోండి, ఓకేనండి? ఇది మనకి వచ్చినటువంటి న్యూ యూనిట్ అనమాట. మరి ఈ యూనిట్ నేను యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంది. మరి 26 తారీఖున బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎస్ఎస్సికి, అది అయిపోయిన తర్వాత మీకు నేను కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఈ యూనిట్కి సంబంధించి పూర్తి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనండి? నెక్స్ట్ వన్ తర్వాత ఇది మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ 6 అనేది మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నియర్లీ ఒక 6 బిట్స్ అయితే ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. మరి దీంట్లో మీరు 2016 బుక్ని రిఫర్ చేయండి, 2016 బుక్ని చదవండి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొన్ని టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, లెక్చర్ మెథడ్ ఒకటి, లెక్చర్ కమ్ డిమార్స్ట్రేషన్ మెథడ్, హిస్టారికల్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సైంటిఫిక్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, మైక్రో టీచింగ్. సో దీంట్లో కొన్ని 2016 బుక్లో లేవు కాబట్టి ఉన్న వరకు ఇక్కడ చదివేయండి, లేనివి పాత బుక్లో మనకి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క ఈ యూనిట్ మాత్రమే ఎక్కువ పాత బుక్లో చదవాలి, ఎందుకంటే టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా? మిగతా అంత టీచింగ్ మెథడ్స్ అనేవి ఇక్కడ చూడండి, కాన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అయితే న్యూ బుక్లో ఉంది, 5E లెర్నింగ్ మోడల్ ఖచ్చితంగా ఇస్తాడు అది ఉంది, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఒకటి ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ PCA, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ మ్యాపింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకి CAI కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, అదేవిధంగా కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ అని చెప్పేసి అన్నీ కూడా 2016 బుక్లో ఉన్నాయి ఇక్కడ వరకు. ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకి ఓల్డ్ బుక్లో మీరు చదువుకోండి. ఇదే మనకి కొంచెం ఈ యూనిట్ చాలా జాగ్రత్తగా మీరు ఓల్డ్ బుక్లు న్యూ బుక్లో కలిపి చదువుకోగలరు, ఓకేనండి? నెక్స్ట్ వన్ తర్వాత ఇది కూడా మనకి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ బయాలజికల్ సైన్స్ కూడా, ఇది కూడా మనకి యాక్చువల్గా 2016 బుక్లో ఉంది కాబట్టి 2016 బుక్లో చదవండి. కానీ 2016 బుక్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి టాపిక్ని కోసము ఓల్డ్ బుక్ అనేది రిఫర్ చేయండి. మిగతా అంతా కూడా మనకి 2016 బుక్లో అయితే ఉన్నదన్నమాట. తర్వాత మనకి చూస్తే 8th చాప్టర్ వచ్చింది, కమ్యూనిటీ అండ్ లెర్నింగ్ రిసోర్స్, సామాజిక అదేవిధంగా అభ్యాసన వనరులు అని చెప్పేసి ఉంది. ఇది ఖచ్చితంగా ఇది సేమ్ మొత్తం కూడా మనకి యాక్చువల్గా 2016 బుక్లో ఉంది. 2016 బుక్లో అయితే డీటెయిల్గా ఇచ్చాడు, మీరు అది చదువుకోండి సరిపోతుంది. ఒకవేళ దీంట్లో ఏమి లేకపోతే మ్యాక్సిమం ఓల్డ్ బుక్ వెళ్ళండి. మరి ఈ యూనిట్కి సంబంధించి ఓల్డ్ బుక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం 2016 బుక్లోనే ఉన్నదన్నమాట, ఇది చదువుకోండి. తర్వాత అండి నెక్స్ట్ వన్ మనకి, నెక్స్ట్ సైన్స్ ల్యాబొరేటరీ యాజ్ ఎ లెర్నింగ్ రిసోర్స్. సో సైన్స్ ల్యాబొరేటరీ గురించి మనకి ఆల్రెడీ దీంట్లో ఉంది, న్యూ బుక్లో ఉంది కాబట్టి ఈ యూనిట్ కూడా మనకి 9th యూనిట్ కూడా మనకి 2016 బుక్లోనే చదువుకోగలరు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి అసెస్మెంట్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. ఇది మొత్తానికి చూస్తే మొత్తం కూడా మనకి 2016 బుక్లోనే ఉంది, ఇక భయపక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడే ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. అయితే దీంట్లో కొన్ని టాపిక్స్, సో మనకి టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఉంది కదా, అది ఒకసారి దానికోసం మనకి ఓల్డ్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి. సో నా ముఖ్యమైనటువంటి నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 10 యూనిట్స్కి సంబంధించి
టెన్ యూనిట్స్ సంబంధించి మ్యాక్సిమం మీరు 90% మనకి 2016లో ఉన్నటువంటి బుక్ని గ్యాదర్ చేసుకోండి. ఆ బుక్ అనేది చదవడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది, హెడ్ఏక్ ఉంటుంది, కానీ ఓపికతో చదవండి. నేను చదువుతుంటే నాకు ఒకసారి హెడ్ఏక్ వచ్చేస్తుంది ఆ బుక్, ఎందుకంటే ఎలాబరేట్గా ఇచ్చాడు, అనవసరం లేని మ్యాటర్ అంతా కూడా దాంట్లో ఇచ్చాడు. అది నిజంగా మనకి బీఈడీ వాళ్ళు, పీఈడీ అనేది 2 ఇయర్స్ అయిన తర్వాత ఎన్సీఆర్టీ వారు బుక్ని కాపీ పేస్ట్ చేశారు కాబట్టి ఆ టెర్మినాలజీ మనకు అంత తొందరగా అర్థం కాదు. కాబట్టి మరి నేను సింప్లిఫై చేసి మ్యాక్సిమం చాలా టైం పట్టింది, సింప్లిఫై చేసి రాయటం జరిగింది.